అమ్మా అమ్మా ఏమట్రా మన పల్లెటూరు ఏమిటి అనుకున్నాను బాగా ఇంప్రూవ్ అయిందే పల్లెటూరు వాళ్ళు మట్టి మనుషులు అన్నావుగా అన్నాననుకో ఆ భగవంతుని దయవల్ల నాటికి నాలో మార్పు వచ్చింది అసలు పల్లెటూళ్ళు దేశానికి వెన్నెముకలు లాంటివి పల్లెటూళ్ళు లేకపోతే ప్రజలు లేరు ప్రజలు లేకపోతే పల్లెటూళ్ళు లేవు మీరేమంటారు అవును బాబు ఆపరా నీ లెక్చరు అదేమిటి మార్పు అన్నావు అదే పెద్ద మార్పేం కాదనుకో చిన్న మార్పు ఒక టైప్ మార్పు అది అది ఇది పట్టు చీరేనా పట్టు చీరో గిట్టు చీరో అసలు విషయం ఏమిటో చెప్పరా ఏమీ లేదమ్మా చాలా కాలం నుంచి నువ్వు అత్తవాళ్ళు కోరుకుంటున్నావు కదా అవును నీ మాట శిరసావించడం నా ధర్మం అందుకని త్వరలో నీ కోరిక తీర్చేద్దాం అనుకుంటున్నాను అలాగా చాలా సంతోషరా కృష్ణమూర్తి గారు ఆ ఆవాలపురం ఆ ధనియాలపేట జమీందారుల గారికి కబురు వద్దమ్మా ఆవాలు వద్దు ధనియాలు వద్దు అంతకంటే ఘాట్ అయింది పచ్చిమిరపకాయ లాంటి పిల్ల ఈ ఊళ్ళోనే ఉంది ఎవరా అమ్మాయి అది అది లక్ష్మమ్మ లక్ష్మి ఆ పల్లెటూరు డబ్బులే దానికి ఇంగ్లీష్ ఒక్క ముక్క రాదు ఇంగ్లీష్ ఎవరు కావాలమ్మా బోర్ ఇంగ్లీష్ దొరలు మాట్లాడేది అమ్మాయి లక్షణంగా సంసార పక్షంగా ఉంటుంది అందులోనూ శుభ్రంగా తెలుగు మాట్లాడుతుంది ఆ అమ్మాయిని నేను చేస్తే ఒప్పుకోనరా అమ్మమ్మమ్మ ప్లీజ్ ఒప్పుకోమ్మా సరే మనం ఒప్పుకున్నాం అనుకో ఆ అమ్మాయి పెద్దవాళ్ళు ఒప్పుకోవద్దు ఆ సంగతి నాకు నేను ఒప్పిస్తా కదా నువ్వు ఒప్పిస్తావా సరే ప్రయత్నం చెయ్యి ఏమిటి మగారు మా లక్ష్మి మా ఇంటి మహాలక్ష్మి కావాలని కోరుకుంటున్నా నేను నమ్మలేకపోతున్నా మా లక్ష్మి అంత అదృష్టవంతురాల అది మీ అదృష్టమే కాదు మా అదృష్టం కూడా మీరు సరే అంటే త్వరలో ముహూర్తం పెట్టిస్తాను ఏమంటావు లక్ష్మి అబ్బాయి వస్తున్నాడు ఎవరండి ఇంట్లో మనుషులం మనుషులా అంటే అంటే లక్ష్మి అత్తయ్యను నమస్కారం అండి నేను పార్వతమ్మ గారి అబ్బాయినండి ఇది పార్వతమ్మ గారి ఇల్లు కాదే తెలుసండి తెలిసే వచ్చాను మీతో కాస్త పనుండి ఏమిటో అది అదేనండి అదే మీ అమ్మాయి లేదు లేదు నీళ్ళకి వెళ్ళింది సరేననుకోండి మీ అమ్మాయి లక్ష్మి ఉంది కదా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మీరు అనుకుంటే సరే మేము ఒప్పుకోవద్దు మిమ్మల్ని ఒప్పిద్దామని వచ్చానండి కుదరదండి మేము ఒప్పుకోం ప్లీజ్ నా మాట వినండి ఐ లవ్ హర్ సో మచ్ మా లక్ష్మికి ఇంగ్లీష్ ఒక్క ముక్క రాదు పైగా పల్లెటూరు గబ్బిలే మాకు ఇంగ్లీష్ మాట్లాడే పట్టణ వాళ్ళంటే గిట్టదు వాళ్ళు మోసగాళ్ళు దగాకోర్లు అయ్యో నన్ను అపార్థం చేసుకోకండి అత్తయ్య గారు నాకు కొద్దిపాటి చదువు ఉంది అందం ఉంది నేనేం మోసగాన్ని కాదు దగాకోర్ని కాదు కావాలంటే మమ్మల్ని అడగండి ఇంతసేపు నువ్వు అత్తయ్య గారివి బాగాలేదని అమ్మా సరే కానీ ఇంతకీ కాయా పండ నన్ను అడుగుతావేమిట్రా అడుగు అమ్మాయిని అడుగు తెలిసిపోయింది కదరా ఒక్క ముక్క వస్తే నాకు ఆట అయిపోతుంది నీకు కావాల్సిన ముక్క నా దగ్గర ఏది ఓ రాజా అదే నాకు కావాల్సింది తొందరపడకు అదృష్టం ఉంటే రాక తప్పదు టెలిగ్రామ్ బాబు ఏమిట్రా రాజా అది పెళ్లి నుంచి ఏమైందిరా దాని అవసరం తర్వాత వస్తుంది లక్ష్మి ఉండండి ఏమండి పట్టణంలో పెద్ద పెద్ద మేడలు ఉంటాయా అవును ఓడలంత మేడలు ఉంటాయి మరి మేకలు గొర్రెలు ఉంటాయి ఉంటాయి అది కాదండి ఇక్కడ మేకలు గొర్రెల్లాగా అక్కడ బస్సులు కార్లు తిరుగుతాయటగా అవును వాటికంటే ఎక్కువ తిరుగుతుంటాయి ఎందుకు చెప్పు అబ్బా ఉండండి ఏమండి పట్టణంలో చాలా సినిమాలు ఆడతాయా బోల్డ్ సినిమాలు ఉంటాయి ఏమిటి ఏమండి శంకరాభరణ సినిమా చూసారా
ఆరు సార్లు చూశారు చాలా అది కాదండి పట్టణంలో పట్టణంలో ఆసుపత్రులు ఫ్యాక్టరీలు ఆఫీసులు బస్ స్టాండ్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఇవి కాకుండా బోల్డ్ హోటల్ ఉన్నాయి బోర్లు 4 రూపాయలు ఇడ్లీ 10 రూపాయలు సాంబార్ ఫ్రీ ఇది పట్టణం యొక్క సంక్షిప్త చరిత్ర మళ్ళీ రేపు పొద్దున దాకా పట్టణం గురించి అడిగావా నా మీద ఒట్టు పడతా